రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పలు హోటళ్లలో జీహెచ్ఎంసీ ఆహార భద్రత అధికారులు దాడులు చేశారు. హైదరగూడలో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ వెంకమాంబు రెస్టారెంట్లో సోదాలు చేశారు. ఫ్రిడ్జ్ లో భారీగా తందూరి చికెన్ గుర్తించారు. నిన్న తయారు చేసిన తందూరి చికెన్ ను ఫ్రిడ్జ్ లో ఉంచినట్లు గుర్తించారు. యాజమాన్య నిర్వహణపై అధికారులు ఫైర్ అయ్యారు. భారీగా జరిమానా విధించారు. ఇంకోసారి రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్ ఉంది. డీ ఫ్రిడ్జ్ లెక్క తీసిన వీడియో చూడండి ఎక్కడ చూసిన దాన్ని మళ్ళీ వేడి చేసి పత్రికారులు కూడా చూడటం జరిగింది. ఆ ఉద్దేశంతో సర్ప్రైజ్గా ఈరోజు ఈ ఎస్వీఎం గ్రాండ్ అనే దాన్ని చెక్ చేయడం జరిగింది. కొద్దివరకు మెయింటెనెన్స్ బాగానే చేసినా లోపల కొద్ది మీట్ ఎస్పెషల్లీ చికెన్ తందూరి ఐటమ్స్ అంతా కూడా నిన్న మొన్న తయారు చేసినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ ప్రజలకు కావాల్సినది మ్యాండేట్ అనే విధంగా చేసి పెట్టేసిస్తున్నారు. అది నిషేధించబడింది. ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి. ప్రజలతో ప్రాణాలతో చెలగాటం మాత్రమే చెప్పేసి అని చూసాం. కొద్ది పాటే ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు పడేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్సెస్ ఏమైనా కూడా పెట్టేసేసి